రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది పోతే నిన్న ఒక పెద్ద కామెడీ మళ్ళా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు స్వామి అంటే, అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది. కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు, దాన్ని పరిశీలన చేశాడు, సీజ్ చేశాడు, వచ్చాడు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు. ఎవరితో వెళ్ళారు? మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో, ఆయన మనోహర్ గారు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు. వెళితే వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశారంట. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే 2 మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు. ఒక మాట, నేను వస్తే అధికారులు సహకరించలేదు, ఎస్పీ నా దగ్గరికి రాలేదు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు, నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళొద్దు సార్, రఫ్గా ఉంది సి, మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు. అయినా సాహసం చేసి నేను వెళ్ళాను. చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళానంట. వెళ్ళాను, చూశాను, పట్టుకున్నాను. అంతకుముందు పట్టుకుందే, కొత్తగా పట్టుకుందేం కాదు. అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు, దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి ఈ విధంగా తను ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్నారో ప్రభుత్వంలో లేక పనిచేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో. ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి. కాకినాడ పోర్టు యాంకర్ పోర్టు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. ఎక్కడికి ఎగుమతి అవుతాయి? ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి. దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా, బియ్యం అంతా కూడా. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు. అది స్కామ్. 80% ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం, ఒక స్కామ్ తయారైంది. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు, లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు. ఇది అనాదిగా తయారైనటువంటి అంశం. దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి. వాటిని జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతూనే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇవాళ నేను మనవి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 మాసాలు అయింది. 6 మాసాల్లో మన మంత్రి గారు, ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయనే. ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు. మంచిదే, అరికట్టాడా? దేశం అంతా తిరిగాడు, రాష్ట్రం అంతా తిరిగాడు, మిల్లు మీద సీజ్ చేశాడు. 68,000, 42,000 మెట్రిక్ టన్నుల యొక్క 100,000 మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు. మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ? వాళ్ళు ఎందుకు కలెక్టర్ గారు పట్టుకున్నాడు? మన ఈయన ఎందుకు వెళ్ళాడు? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు, వెళితే ఎవరూ సహకరించలేదంట. అసలు మీరు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాల. ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకుపడేటటువంటి కార్యక్రమం చేశాడు. నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు, ఇది ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు, మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు,
50 లక్షల కోటి రూపాయల వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యే చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలేమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు. మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు వెళితే నేను అడుగుతా ఉన్నాను సార్, పవన్ కళ్యాణ్ గారిని, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, అయ్యా మీరు వెళితే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా, అది ఎందుకు సహకరించలేదు? అసలు మీరు అధికారంలో ఉన్నారు కదా. బహుశా ముఖ్యమంత్రి గారు, మాకు అనుమానం వస్తుంది, ముఖ్యమంత్రి గారు మీరు వెళితే సహకరించొద్దని ఏమైనా చెప్పారా? లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా? ఉప ముఖ్యమంత్రి గారు అంటే చిన్నవారు కాదు కదా, 21 సీట్లు పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి, 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై. అధికారులు మీరు సహకరించకపోతే మీరేం చేయాలి? అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా, ఇంకా ప్రశ్నించే దూరంలో ఉన్నారా, ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరేం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలే కాదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి అంటున్నారు. చేసుకొని మాకేమో, మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన రోజున మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి. ఇన్ని పాపాలు చేసి మళ్ళీ తిరిగి మీ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో మళ్ళా మీరు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుందని మీరు అనుకుంటే అది మీరు పొప్పులో కాలేసినట్టు లెక్క. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారినే మీరు అధికారంలోకి తీసుకొచ్చి ఆయన్నే ముఖ్యమంత్రిగా చేయాలంటే మాకేం బాధ లేదు. ఏదైనా బాధపడాల్సి ఉంటే లోకేష్ బాబు బాధపడాల్సింది తప్ప మాకేమీ సంబంధం కూడా లేదని మనవి చేస్తున్నా. మీరు 100కి 100 పాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు కాకినాడ వెళ్ళి సినిమాలో లాగా ఒక డ్రామా కార్యక్రమం, సినిమా షూటింగ్ కార్యక్రమం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప చిత్తశుద్ధితో పీడిఎస్ రైస్ని, డిస్ట్రిబ్యూషన్ని ఆపాలనేటువంటి కార్యక్రమం మీరు చేయలేదు. 11,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దానికి ఖర్చు పెడతా ఉంది. ఆ ఖర్చు పెట్టేటటువంటి దానిలో మీ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకొని ఇవన్నీ ఎగుమతి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఎస్పీ మీద, అధికారుల మీద మీరు కేకలేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు ఆ పోర్టులోకి వెళ్ళాలి అంటే 2 చెక్పోస్టులు ఉన్నాయి, పౌర సరఫరాలకు సంబంధించిన చెక్పోస్టులే. ఆ 2 చెక్పోస్టులు కూడా దాటి వెళ్ళిపోయినాయి బియ్యం. అంటే ఎవరు దీనికి కారణం? పౌర సరఫరాల శాఖ కదా. ఆ పౌర సరఫరాల శాఖ మీ పక్కన కూర్చున్నటువంటి మనోహర్ గారు నిర్వహించడం లేదా? అది జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు నిర్వహించడం లేదా? మరి దీనికి మీరు బాధ్యులేంటి? నిజంగా ఇదే నిజమైతే, ఈ స్కామ్ నిజమైతే ముందు పౌర సరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఆ తర్వాత మీరు చేయాలి. చివరికి మీ బాధ్యత రాహిత్యంగా బాధ్యత వదిలేసి మీరు ఎవరి మీద విమర్శ చేస్తున్నారు? ఆ వెళ్ళిపోయినటువంటి చంద్రశేఖర్ మీద విమర్శ చేస్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద. ఇవాళ ఆయన మీద విమర్శ చేస్తే ఏం ఉపయోగం అని మనం చేస్తున్నాము. కాబట్టి ఒక దారుణమైన పరిస్థితుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు, మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు. ఆ ఎస్పీని మీరే విమర్శిస్తారు, పౌర సరఫరాల శాఖలను కూడా మీరే విమర్శిస్తారు, ఈ ప్రభుత్వాన్ని మీరే విమర్శిస్తారు. కానీ ఈ ప్రభుత్వంలో బాధ్యత మాదేనంటారు? ఆ బాధ్యత చేపట్టే పరిస్థితుల్లో లేదు. ఇది చూస్తే మాకు చాలా విచిత్రం వేస్తుంది. నాకేమనిపిస్తుందంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా డైలాగ్ ఉంది, అదేంటది, నాకు తెక్కు ఉంది దానికో లెక్క ఉంది, నాకు తెక్కు ఉంది దానికో లెక్క ఉంది. ఇదంతా చూస్తే మీకు లెక్కలేనంత తెక్కు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వంలో మీరుంటారు, ఎస్పీని విమర్శిస్తారు. ప్రభుత్వంలో మీరుంటారు, పౌరశాఖ అధికారులను విమర్శిస్తారు. ప్రభుత్వంలో మీరుంటారు, ఎవరి మీదో కేకలేస్తారు. అదేమంటే ఇది చాలా వండరబుల్ పోర్ట్, దీని ద్వారా చాలా ప్రమాదకరమైన అంశాలు జరిగే ప్రమాదం ఉంది, ఆర్డీఎక్స్ వస్తుంది, అదో కసప్లాగా ఎవరో వచ్చి దుండగులు దీని మీద వచ్చేసి కాల్పులు జరిపేసి ఈ దేశానికి రక్షణ లేకుండా పోతుందని కొత్త కొత్త విషయాలు చెప్పేస్తారు. మాకు అర్థం కాదు ఇదంతా. ఏది హోంమంత్రికి లెటర్ రాస్తానంటున్నాడు, మీరే ప్రభుత్వం, హోమ్ కూడా మీదే, ఇక్కడ మీరే, ఏమిటి కబుర్లు, సొల్లు కబుర్లు, నాకు అర్థం కానటువంటి విషయం. కాకపోతే మీరు మీ బాధ్యతను విస్మరించి ప్రవర్తన చేస్తున్నారు. మీరు మీ బాధ్యతగా ఉండాలి. కొన్ని పేపర్లు రాస్తున్నాయి, హీరోగా వెళ్ళాడు ఒక్కడే, నడి సముద్రంలోకి వెళ్ళాడు, రఫ్గా ఉంటే సముద్రంలోకి వెళ్ళాడంట. అదే స్వామి చెబుతారు, రాయలసీమలో ఒక
సాగుతుంది. ఏందిరా పడ్డామంటే లేదే పడలేదండి, ఊరిని ఫిల్టర్ చేశాను అన్నాడ. అట్ట ఉంది. ఏంది స్వామి నువ్వు వెళ్ళి అధికారం తిట్టాడు? లేదు, నేను వీరత్వంగా వెళ్ళానని చెప్పేసి ఆ పేపర్ రాసేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. చాలా దురదృష్టం ఇవాళ ఈ రాష్ట్రంలో దోపిడీ తప్ప రెండు పనే లేదు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఆ పక్కనే ఉన్నాడు ఆయన పేరేంటి, మన కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు, ఆయనకి మామూలు లేకుండా నడుస్తుందా? నా తిరిగిడుతాను. అలాగే నీ పక్కనే ఉన్నాడు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు. ఇన్ని టన్నులు మీకు పీడిఎస్ వేసి వెళ్ళిపోతానని చెబుతున్నారు కదా, ఆ పీడిఎస్ టన్నులు వెళ్ళిపోతుంటే పౌర సరఫరాల అధికారులకు తెలియకోకుండాను, ఆ శాఖకు నిర్వహిస్తున్నటువంటి మనోహర్ గారికి తెలియకోకుండాను ఆ టన్నులు మీరు వెళ్ళిపోతున్నాయా? కొట్టేస్తున్నారు క్యాష్, పర్సన్ అయితే కొట్టేస్తున్నారు. ఈ మధ్యన మీరు సీజ్ చేశారే, ఎవరు మన మనోహర్ గారు సీజ్ చేసిన వాటిని ఇప్పించడానికి కమిషన్ కొట్టేశారు కొంతమంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాకినాడ వెళ్ళి నిన్న ఆర్భాటం చేశాడో కమిషన్ రేటు పెరిగిపోయిందంట. అయితే లాభం లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు. పోయినసారి కానీ ఎక్కువ కమిషన్ ఇస్తే కానీ ఇప్పుడు పీడిఎస్ బియ్యం మేము ఎలా చేయము అనేటువంటి పరిస్థితిలోకి ఎమ్మెల్యేలు తయారైపోయారు. ఈ విషయాన్ని మీరు గమనించుకోకుండా ఏదేదో మాట్లాడితే ఏం లేపని చెప్పండి. అక్కడికి వెళ్ళి ఊరిని హామ్ హూమ్ అని ఆర్భాటాలు చేసుకునేటువంటి పరిస్థితిలో మీరు చేస్తున్నారు. అంత దోపిడీ తప్ప మరొకటి లేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటి అంటే, ఒకటి వాస్తవం, ఆ యాంకర్ పోర్టు ద్వారా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు మన దేశం నుంచి ఇతర దేశాలకి జెన్యూన్గా బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఆ జెన్యూన్గా బియ్యాన్ని సరఫరా చేసేటటువంటి వ్యాపారస్తులు ఇవాళ ఇబ్బంది పడిపోతున్నారు. పద్దాలను అయ్యా నువ్వు జెన్యున్గా పంపించినా సరే దీనిలో పీడిఎఫ్ బియ్యం ఉందని పీడిఎస్ బియ్యం ఉందని రాస్తాం కమిషన్ ఇవ్వకపోతే అనే పద్ధతుల్లో కమిషన్లు వసూలు చేస్తున్నారు. చివరికి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కమిషన్ దండుకునేటటువంటి పరిస్థితి చేస్తుంటే మీరు వెళ్ళి నేను హీరోని నేను పిట్టల దొరని అని ఊరికి ఏయో మాటలు మాట్లాడితే, పిచ్చి మాటలు మాట్లాడితే మీ దగ్గర సిన్సియారిటీ లేదని అర్థమవుతుంది. ఇంకొక మాట చెప్పాలంటే ఈ జరిగిన మొత్తాన్ని చూస్తే నిన్న కాకినాడలో మీరు పెద్ద అసమర్థులు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళితే చివరికి ఎస్పీ కూడా లెక్క చేయలేదు, చివరికి పౌర సరఫరాల అధికారులు కూడా లెక్క చేయలేదు, ఎవరు లెక్క చేయలేదు. అంటే ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అనే వ్యక్తి చాలా అసమర్థుడు, లెక్క చేయవలసిన అవసరం లేదు అనే భావన కలుగుతుంది. మా అభిప్రాయం కాదు, అలాంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో మీరు ఉన్నారనే విషయాన్ని గమనించండి. ఎన్నెన్ని కబుర్లు చెప్పినా సిన్సియారిటీ లేకోకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగలందరినీ కూడా మీరు చెక్ చేసుకోకుండా మాట్లాడితే దానికి అర్థం పర్థం ఉండదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. ఇవాళ పీడిఎస్ రైస్ మాఫియాకి నాయకత్వం వహిస్తున్నది తెలుగుదేశం సభ్యులు, కూటమి సభ్యులు కమిషన్లు తీసుకొని చేస్తున్నారు. ఇది ఒక ఆదాయపు సోర్సుగా ప్రతి శాసనసభ్యుడు భావిస్తున్నాడు. పెద్ద ఎత్తున దీన్ని అక్రమాన్ని ఆపవలసినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అలా చేసే పనులు లేదు. ఎమ్మెల్యేలు శుభ్రంగా సంపాదించుకోండి, మీకు ఆదాయాలు పెంచుకోండి, నేను పంచాయతీలు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అదేదో సినిమాలో చెబుతారు కదా, రెండు ముఠాలకు తగాదా వస్తే ఇంకో పెద్ద ముఠా దగ్గరికి వెళ్ళి అందరూ సరి చేసుకునే కార్యక్రమం, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు అందరినీ పిలిచి పంచాయతీలు చేసి, అబ్బాయి ఈ బూడిదలో కొంత నువ్వు తీసుకో, ఆ బూడిదలో కొంత నువ్వు తీసుకో, ఈ ఐదు షాపులు నువ్వు తీసుకో, ఈ రెండు షాపులు నువ్వు తీసుకో, లేదా పీడిఎస్ బియ్యంలో వాడ అంత తీసుకోండి, వీడు ఇంత తీసుకోండి అనేటువంటి పంచాయతీలు చేసే స్థాయికి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ముఖ్యమంత్రి దిగజారిపోతే పాపం పవన్ కళ్యాణ్ గారేమో కాకినాడ పోర్టుకు వెళ్ళి రంకెలేసి నేను అసమర్థుణ్ణి నా వల్ల ఏం కాదు అని ఒక అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా మాట్లాడటం చూస్తుంటే చాలా చిత్రంగాను నవ్వుగాను హాస్యాస్పదంగాను ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. దొంగలు మీ చుట్టూరానే ఉన్నారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతే జనం మిమ్మల్ని చీదరించుకునేటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవలసిందిగా ఈ సందర్భంగా నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను.